हाय फ्रेंड्स, पवन टेल्ट्यूट्स चैनल की स्वागत। नेन पवन फ्रेंड्स, नेन इप्पुडु मीकु ओक मंची बैंक गुरिंची चेप्पबोतुन्नानु। आ बैंक लो उन्न जॉब्स की एला अप्लाई चेयालो कूडा चेप्पबोतुन्नानु। ओके, दीनिकि सेपरेट गा मिगिलिन रिक्रूट्मेंट्स उन्नट्टु सेपरेट गा रिक्रूट्मेंट अंटू एमी लेदु, कानी अप्लाई चेसुकुने ఛాన్స్ अयिते उंदि। ई विषयालु तेलुसुकुने मुंदु मीकु इलांटि ना लेटेस्ट अपडेट्स मी मेल लोकि डैरेक्ट गा रावालंटे youtube.com/c/pavanteltutes అని టైప్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. ఓకే, ఇక ఆ మంచి బ్యాంక్ అండ్ అటువంటి బ్యాంక్ ఏంటంటే బంధన్ బ్యాంక్. ఓకే, గూగుల్లో బంధన్ బ్యాంక్ అని టైప్ చేస్తే బ్యాంక్ డైరెక్ట్గా ఇలా వస్తుంది, ఆప్కా భలా సబ్కి భళా అని చెప్పేసి. సో ఈ బ్యాంక్ డైరెక్ట్గా ఈ సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసేయండి. ఓకే, సో ఈ బ్యాంక్ ఏంటంటే రీసెంట్గానే మన ఆర్బీఐ బ్యాంక్గా లైసెన్స్ ఇచ్చింది, కానీ ఇది 2001లో బెంగాల్లో చాలా తక్కువ మందితో, చాలా తక్కువ మంది అంటే గట్టిగా ఒక 10 మంది లోపే వాళ్ళతో జస్ట్ ఒక చిన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీగా స్టార్ట్ అయింది. ఓకే, చిన్న మైక్రో ఫైనాన్స్ కంపెనీగా స్టార్ట్ అయ్యి దాదాపు 13 సంవత్సరాల పాటు చాలా అంటే చాలా పాజిటివ్ సర్వీసెస్ చేసింది పీపుల్కి. సో అందుకని 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంక్ అసోసియేషన్స్ కానీ కంపెనీలు కానీ లైసెన్స్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నా కూడా వాటి అన్నిటినీ కాదని ఈ ఆర్గనైజేషన్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అంత గొప్ప బ్యాంక్ ఇది. ఇప్పుడు ఈ బ్యాంకులో ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు బ్రాంచెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో 500 బ్రాంచెస్ ఉన్నాయి. మన బెంగాల్ కోల్కతాలో హెడ్ క్వార్టర్స్ ఉంది ఆల్రెడీ ఈ బంధన్ బ్యాంక్కి, పేరు కూడా బంధన్ అని ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాంకులో ఏంటంటే స్పెషల్గా రిక్రూట్మెంట్ అంటూ ఏం లేకపోయినా ఇక్కడ చూడండి కెరీర్స్ అని ఉంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, వీఆర్ కమిటెడ్ టు హైరింగ్ డెవలపింగ్ మోటివేటింగ్ అండ్ రిటైనింగ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి. సో హైర్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. దీనికి ఏంటంటే రిక్రూట్మెంట్ ఇవ్వకపోయినా డైరెక్ట్గా మీరు మీ నుంచి అప్లికేషన్ సైజ్ తీసుకుంటున్నారు ఆన్లైన్లో. ఓకే, అవి ఎలా అంటే ఇక్కడ చూడండి, ప్లీజ్ ఫిల్ ఇన్ ద బిలో బి డీటెయిల్స్ అని చెప్పేసి, పొజిషన్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే పొజిషన్స్ వస్తాయి, బ్రాంచ్ బ్యాంకింగా లేకపోతే ఎస్ఎంఈ అండ్ ఎంఎస్ఎంఈ బ్యాంకింగా లేకపోతే మైక్రో బ్యాంకింగా లేకపోతే అదర్స్. వీటిలో మీకు కావాల్సింది ఏదో ఉంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సో బ్రాంచ్ బ్యాంకింగ్ అనుకుందాం. బ్రాంచ్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ నేమ్ ఫుల్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, తర్వాత మెయిల్ ఐడి, ఆ తర్వాత స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనో ఏదైతే ఇది ఇక్కడ ఇచ్చేయచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టేట్ ఇచ్చిన తర్వాత డిస్టిక్ అనేది అన్ని డిస్టిక్స్ ఉండకపోవచ్చు మన తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే డిస్టిక్స్ అన్నీ రావు, ఒకటో రెండో వస్తాయి. ఇక్కడ చూడండి విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. ఓకే, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీకేందంటే కాల్ వచ్చినప్పుడు, ఇంటిమేషన్ వచ్చినప్పుడు మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే మనం తెలంగాణ అని ఇచ్చుకున్నా కూడా సేమ్ కొన్ని డిస్టిక్స్లే ఉంటాయి. చూడండి రంగారెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఉంది. ఓకే, అలా ఉన్నాయి. అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అంటే మీరు మామూలుగా అప్డేట్ చేసే రెజ్యూమ్ మాత్రం పెట్టద్దు, అంటే రెజ్యూమ్లో మీకు పక్కాగా 100% ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే మీకు అంత జెన్యున్గా తెలిసి ఉంటుందో, తెలిసి ఉన్న సబ్జెక్ట్ అయితేనే ఆ రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే, కొంతమంది రెజ్యూమ్స్లో అన్నిటి గురించి పెడతారు, బట్ దేని గురించి 100% నాలెడ్జ్ అనేది ఉండదు, అండ్ మినిమం నాలెడ్జ్ మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది ఉండదు. ఓకే, సో అలా ఏదో పేరుకి మాత్రం రెజ్యూమ్లో మెన్షన్ చేయొద్దు, మీకు బాగా వచ్చినవి మాత్రం పెట్టండి, ఇంకా ఖాళీగా ఉన్నా పర్లేదు, ఇబ్బంది ఉండదు. కాబట్టి వాటి వరకే మెన్షన్ చేసి అప్లోడ్ చేసేయండి. ఇక్కడ క్యాప్చర్ టైప్ చేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేస్తే మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఓకే, ఆ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీ దగ్గర ఉంచుకుంటే తర్వాత వాళ్ళు ఫర్దర్ రిక్రూట్మెంట్ అప్పుడు మీకు కాల్ చేస్తారు. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వస్తుందని గ్యారంటీ లేదు, కానీ వాళ్ళకి నచ్చిన ప్రొఫైల్స్కి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది రిక్రూట్మెంట్ అప్పుడు. ఇక్కడ చూడండి,
అట్లా యువర్ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి VAV455 ఇలా విచ్ మే బి నోటెడ్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్ రిగార్డ్స్ బంధన్ బ్యాంక్ ఇలా వస్తుంది. ఓకే మీకు కూడా అంటే రిక్రూట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి. ఓకే వాటిలో మీ ప్రొఫైల్స్ నచ్చితే మాత్రం మీరు అదృష్టవంతులే, హ్యాపీగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఏ జాబ్ వస్తుంది, దానికి ఆ రోల్ ఏంటి, దానికి శాలరీ ఎలా వస్తుంది, వాటి అన్నిటి ఇన్ఫర్మేషన్ మాత్రం ముందుగా నేను చెప్పలేను, వాళ్ళే చెప్తారు మీకు. ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ బంధన్ బ్యాంకు సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి ఉన్న అవకాశం ఇది. ఓకే సో ఒకసారి మీరు ఈ బ్యాంక్ సైట్ ఓపెన్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. కెరీర్స్లోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మీరు కంప్లీట్గా మీ రెజ్యూమ్ అనేది మొత్తం హడావుడి హడావుడిగా గందరగోళంగా లేకుండా కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్లు క్రియేట్ చేసుకొని మాత్రమే అప్లోడ్ చేసేయండి. ఓకే లేకపోతే మీరు ఇంటర్వ్యూలో చాలా ఇబ్బంది పడతారు, నెగిటివ్ రిజల్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి. అండ్ మీ సలహాలు, సందేహాలు, అభిప్రాయాలు ఏమున్నా సరే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేసి నాకు పంపించండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రతి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇమీడియట్గా మూవ్ అయిపోండి. ఓకే తొందరలోనే బ్యాంకులు కూడా ఎలిజిబిలిటీ కొంచెం టైట్ చేయబోతున్నాయంట, సో కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.